ఇరవై అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారో మమ్మల్ని తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడ మీకు దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు, దూకమంటారా చెప్పండి. సలహా సంఘం అని మీకు పేరు ఎట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి, తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. రెండు నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడం ఇంటి దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ అట్టే దిక్కు ఉండదు, బొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓరి బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషిని, కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్, ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు. ఆక్రమకు ఇంకో పాలు చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు. అందుకే నువ్వు చేస్తావు. ఇంకా పాలిటిక్స్ సార్, కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబా కూడా ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎరబాబుడు ముహూర్తం పెట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30 2 నిమిషాలు లేట్ అయింది.